హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Hi everybody, this is Rashmi here. For more interesting news and not gossip, please subscribe to AMNPM. వీటన్నిటికంటే ముఖ్యం నా జీవితంలో పెనవేసుకున్నటువంటి విధానం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, మీ అందరి ముందు దృష్టిలో ఉంచాల్సిన అవసరం ఉంది. నేను ఒక స్వయం సేవకుడిగా సంఘుభావాలతో ముందుకు వెళ్తూ ఈ దేశంలో నా తల్లి తర్వాత, నా జన్మభూమి తర్వాత ఈ దేశమే నాకు మరో తల్లి, నా తల్లి తర్వాత మళ్ళీ తల్లి అంటూ ఉంటే ఈ దేశమే తల్లి అని ప్రతిరోజు ప్రార్థిస్తున్నటువంటి స్వయం సేవకుడిలో నేను ఒకడిని. ఆ క్రమంలో గత 23 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేసి వివిధ హోదాల్లో పనిచేశాను. భారతీయ జనతా పార్టీలో పనిచేసిన క్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ కన్వీనర్గా, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు నా హృదయాన్ని కలిచివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కేంద్ర పార్టీ ఆ రోజున మీరు ఎవరితో పొత్తు పెట్టుకోమంటే వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో, తల ఊపినటువంటి సందర్భంలో మేము కూడా మాకు మీరు ఇదిగో ఈయన మీ మిత్రుడు అని చెబితే చేసి వాళ్ళతో పాటు మిత్రుడిగా ముందుకెళ్ళాం. వెళ్ళిన సందర్భంలో ఆ క్రమంలో కొంతకాలం అయిన తర్వాత వారికి రాజకీయ వైరుధ్యాలు ఏమొచ్చినాయో మనకు తెలియదు, కానీ ఈ విశాఖపట్నం పట్ల, విశాఖపట్నం అభివృద్ధి పట్ల నిరంతరం కాంక్షించే ఒక వ్యక్తిగా నా హృదయాన్ని కలిచివేసిన సంఘటన రైల్వే జోన్ విశాఖపట్నం రాకపోవటం నా హృదయాన్ని కలిచివేసింది. రెండో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కులంలో పుడతారు. మనం పుట్టినప్పుడు మనకు తెలియదు మనం ఏంటో తెలియదు, కానీ పుట్టిన తర్వాత నువ్వు ఫలానా, నువ్వు సోయన్సో, ఫలానా సుబ్బారావు, ఫలానా వాళ్ళ కొడుకు, వాళ్ళకున్నది, వాళ్ళకో కులం, వాళ్ళకో మతం, వాళ్ళకో విధానం అని నిర్ణయించబడింది. అదేవిధంగా నేను కూడా బ్రాహ్మణ కులంలో పుట్టడం జరిగింది. పుట్టిన సందర్భంలో నేను ఎట్టి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి అందరి గురించి కూడా ఆలోచిస్తూ నాకు సంబంధించిన, నా కులానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడటం జరిగింది. నేను దీన్ని పెద్ద పెద్ద అక్షరాల్లో రాయని కారణం ఏంటంటే, దేశానికి మార్గదర్శకులుగా ఉండాల్సినటువంటి ఎవరైతే ఉన్నటువంటి ప్రదేశం ఉందో, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేటువంటి ఎవరైతే ఉన్నటువంటి గురువుగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి గురించి ఈ మధ్య అనుకోకుండా నేను, ఇది నా జీవితంలో అనుకోని సంఘటన, ఇది మీ అందరి ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఏ ప్రెస్లో మాట్లాడినా విశాఖ ప్రెస్ నా తల్లి లాంటిది కాబట్టి మీ అందరితో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దరిదాపుగా 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా నాకు తెలిసినటువంటి మిత్రులే. ఈ సందర్భంలో నేను ఒకసారి వెళ్ళిన సందర్భంలో ముఖ్యమంత్రి గారిని బిల్డర్స్ అసోసియేషన్కి ఫండ్స్ రావటం కోసం నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారితో ఒక 2 నిమిషాల సమయం కలిగింది. కలిగిన సందర్భంలో నా యొక్క మనోభావాలను వారి ముందు పెట్టాను. అయ్యా, రాష్ట్రంలో ఒక ప్రదేశంలో ఒక విప్రోత్తముడు పూజ చేస్తూ ఆ శివలింగం మీద పడి చచ్చిపోయారు. ఇలాంటి పరిస్థితులు లోపల గర్భాలయాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, వీటి గురించి మీరు అసలు ఆలోచించారా? అదేవిధంగా వాళ్ళకి వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. మన గురించి, మన గోత్రం గురించి, మన గురించి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి చదివేటువంటి విప్రుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, దాని గురించి మీరు ఆలోచన చేశారా? ఎవరైతే దేశాన్ని చాలా కాలంగా ఆలోచన చేస్తున్నటువంటి వైశ్య కులం ఉంది, వాళ్ళ గురించి మీరు ఆలోచన చేశారా? ఎంతకాలం అగ్రకులాలని చెప్పేసి మమ్మల్ని పక్కన తొక్కబడుతున్నాం, కానీ మాకు సంబంధించిన విషయాల గురించి మీరు పట్టించుకోవట్లేదు. అందువల్ల ఈ విషయాల గురించి మీరు అసలు ఆలోచన చేశారా అని అడిగాను. అడిగితే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పాంటేనియస్గా, నిజంగా వాస్తవమైన విషయం మీకు చెప్పాల్సిన అవసరం ఉంది, స్పాంటేనియస్గా మీరే వచ్చి ఆ బాధ్యతలు చేపట్టచ్చు కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఒక విషయం మీ ముందు ఉంచుతున్నాను, ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి సంబంధించిన విషయాలు చేయడం ఎంత తప్పో, ఒక పేపర్లో ఉంటూ ఇంకో పేపర్ కనుక మనం వెళ్ళి రాస్తే ఎంత తప్పో, అలాగే ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీలో నేను ఆ కార్యక్రమాలు చేయలేను కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి, నా యొక్క ఉన్నటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధికి నాకున్న బాధ్యతలన్నింటినీ కూడా నేను ఇవాళ ఈ పత్రికాముఖంగా వాటన్నింటినీ కూడా నేను ఇవాళ రాజీనామా లేఖలో మా అధ్యక్షులు కన్నా లక్ష్మణ వారికి పంపించడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.